ఇది అమెరికాలో ఉన్న మా మేనకోడలు ఇల్లు అండి. తనకి చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. అసలు గార్డెనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. మీరే చూస్తారు కదా చివరి వరకు, అసలు చూస్తే వదిలిపెట్టలేము. అంత బాగుంటాయి వాళ్ళ ఇంటి దగ్గర మొక్కలు. నేను ఫస్ట్ మనం అరటి చెట్టుతో స్టార్ట్ చేద్దాము. ఈ అరటి చెట్టుకి 2 సంవత్సరాల వయసు అంటండి. బోల్డ్ పిలకలు వచ్చాయన్నమాట. చాలామందికి ఆ పిలకలు ఇస్తే తీసుకెళ్ళి వేసుకునేవాళ్ళు. తను కూడా 2-3 పార్ట్స్లో వేసేది. వాళ్ళు పండగలు వస్తే అరిటాకుల్లోనే భోజనాలు చేస్తారు. దేవుడికి నైవేద్యం కూడా అరిటాకుల్లో పెడతారు. అక్కడ అరిటాకులు బాగా ఎక్స్పెన్సివ్ అండి అమెరికాలో. ప్లస్ తనకి ఇంట్రెస్ట్ అన్నమాట. పెంచడం కూడా చాలా బాగా పెంచుతుంది. ఇప్పుడు వాళ్ళకి వింటర్ స్టార్ట్ అయిందండి, అందుకనే అక్కడక్కడ పండాకులు కనిపిస్తున్నాయి. లేకపోతే ఇంకా బాగుండేది అరటి చెట్టు. ఇదిగోనండి ఇప్పుడు మల్లె మొక్కలు చూడండి. మల్లె మొక్క ఇలాంటివే 3 పార్ట్స్లో వేసింది. అసలు చాలా అంటే చాలా పూలు పూసాయంట. ఇప్పుడు మొగ్గలన్నీ అయిపోయాయి అన్నమాట. అదిగోండి ఇంకొకటి మల్లె మొక్క. అక్కడ చూడండి ఆ బొమ్మ లాంటిది చూశారు కదా, ఒక పాప బాబు ఇద్దరు వాటర్ ట్యాప్ కింద. చాలా బాగుంది కదండి ఇది. అదిగోండి శాంతాక్రాజ్ వెల్కమ్ టు మై గార్డెన్ వచ్చింది. అదిగోండి చాలా బాగా పెట్టారు కదా. అదిగోండి బుద్ధుడు అండి. బుద్ధుడు చక్కగా బుద్ధుడు బొమ్మ పెట్టారు. దాని ముందు తులసమ్మ పెట్టారు. బుద్ధుడి ముందు తులసమ్మ నాకు అసలు ఆ కాన్సెప్టే చాలా బాగా నచ్చింది. బుద్ధుడి చుట్టూ అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి నూరువరహాల మొక్క, పక్కన మందార పూలు. చూడండి ఎంత బాగుందో. అసలు ముందు బుద్ధుడి ముందు తులసమ్మ అనేది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. అదిగోండి ఆ వాటర్ పోసారు చూసారా, అది బర్డ్స్ కంట. ఈ సమ్మర్ కదా, సమ్మర్లో పక్షులు వాటర్ కోసం అల్లాడుతూ ఉంటాయని చెప్పేసి వాటర్ పోసి పెట్టారు. అక్కడ హ్యాంగింగ్స్ అండి, హ్యాంగింగ్స్ 2 ఉన్నాయి. బర్డ్స్ కోసం ఆ వాటర్ అరేంజ్ చేయడం కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. ఇదిగోనండి ఇదేమో లోటస్ పాండ్ అంట. అంతకుముందు లోటస్ ఉండేవంట, ఇప్పుడు లోటస్ అయితే లేవు. లోటస్ అయిపోయినట్టున్నాయి, తీసేసినట్టున్నారు. ఆ తర్వాత తులసమ్మ అండి, చూడండి ఎన్ని తులసమ్మలు పెట్టిందో. చాలా తనకు ఆ అరోమా ఇష్టం అంట. చాలా బాగుంటుంది కదా అసలు తులసమ్మలు, ఆ వాసన బాగుంటుంది కదా, అందుకని ఆ వాసన ఇష్టమని చెప్పేసి అన్ని పెట్టింది. ఇదిగోండి తులసి కోట తనే చేసుకుందనమాట. మనకి ఇండియాలో అయితే రకరకాల తులసి కోటలు దొరుకుతాయి, కానీ అక్కడ ఉండవు కదండి. అందుకే వుడ్ తెచ్చేసి ఆ టేపుతో డిజైన్ చేసిందనమాట. తనే డిజైన్ చేసి ఎల్లో పెయింట్ వేసింది. చూడండి ఆ మొక్క వేసింది కదా, అందులో మనకి ఆ వుడెన్ స్టాండ్ అండి, ఆ స్టాండ్ లాంటిది ఫిక్స్ చేసిందనమాట. అందులో అది చూడండి ఆ హుక్కు లాంటిది ఉంది చూసారా పైన, దానికి ఒక దీపం లాంటిది వేలాడదీయచ్చు అనమాట. ఆ గాలికి కొండెక్కకుండా దీపము. ఇది చాలా బాగుందండి. అక్కడే హార్డ్వేర్ షాప్స్లో దొరుకుతాయంట, తెచ్చి చేశారు. ఇదిగోండి ఇప్పుడు తమలపాకుల మొక్కలు. ఆ 3 కుండీల్లో కూడా తమలపాకులే పెట్టింది. చూడండి చాలా బాగా కింద పాకించేది అయితే ఆ పూజలకి అవి వాడేసి ఆకులన్నీ అయిపోయాయి. ఇప్పుడు చలికాలం కదండి, ఆ చలికి అన్నీ చాలా వరకు పాడయ్యాయి. ఇంకా అవన్నీ లోపల పెట్టేస్తారు కూడా. అక్కడ తమలపాకులు ఇండియన్ స్టోర్స్లో దొరుకుతాయి, కానీ చాలా ఎక్స్పెన్సివ్ అండి. అది కాక ఇంట్లో పెంచుకున్నవంటే అదొక ఆనందం కదా. తనకేమో బాగా ఇంట్రెస్ట్, చాలా బాగా పెంచుతుంది మొక్కలు. ఇదిగోండి ఇప్పుడు మీకు చాలా ఇంట్రెస్ట్ అయిన విషయం చూపించబోతున్నాను. ఇది లాక్డౌన్ ప్రాజెక్ట్ అంట. చూడండి ఎంత బాగా చేసిందో తన కృష్ణ మందిరం. అది కృష్ణుడి విగ్రహం పెట్టేసి ఎంత బాగా చేసిందో అన్నాను కదా, కాదండి చేశారు. మెయిన్ హస్బెండ్ సపోర్ట్ ఎక్కువ ఇక్కడ. అసలు వాళ్ళ సపోర్ట్ లేనిది ఏది నడవదు కదా ఎవరికైనా. చూడండి తను బాగా సపోర్ట్ చేస్తారు ఆయన కూడా. ఇదిగోండి ఇక్కడ అంతకుముందు పెద్ద గులాబీ చెట్టు ఉండేదంటండి. అవి రూట్స్ అన్నీ లోపలికంతా పాతుకుపోయి పాడవుతుందని చెప్పేసి ఫౌండేషన్ అది ఆ గులాబీ మొక్క తీసేసి అక్కడ ఏదో రాళ్ళు లాంటివి దొరుకుతాయటండి, అవి తెచ్చి వేసేసి చేశారంట. అదిగోండి అవి వుడెన్ పీసెస్ తెచ్చి ఫిక్స్ చేశారు అక్కడ. ఆ కలర్ కూడా ఆ మెరూన్ లైట్ గ్రీన్ కృష్ణుడి గుడికి అట్లానే వేస్తారు కదండి, అవి ఆన్లైన్లో సెర్చ్ చేసి అవి వేసింది. చూడండి ఎంత బాగా చేసిందో ప్లానెడ్గా అనమాట. ఇదేమో మనకి ఇండియాలో ఉండే లిల్లీ మొక్క లాంటిదే. ఆ లిల్లీనే అనమాట పూలు అయిపోయాయి. అదిగోండి విరజాజి మొక్క చాలా పూలు పూసాయంట. ఆ విరజాజి మొక్క అసలు ఎన్ని పూలో ఉండేయంట. ఆ విరజాజులు కూడా కోసేది కాదండి, అవి చక్క మర్నాడు దేవుడి ముందు రాలతాయని. అదిగోండి వాళ్ళ కృష్ణ మందిరం చూడండి అసలు ఎంత బాగుందో, చాలా బాగా అరేంజ్ చేశారు. అది మొత్తం వాళ్ళు చేసిందేనండి, ఏది వాళ్ళు మనలాగా బయట పనాలు వచ్చి చేయటం అనేది ఉండదు కదా అక్కడ.
అదిగోండి గోపిక, గోపిక చేతిలో బిందె కూడా ఉంది. జింక, చాలా బొమ్మలు ఉన్నాయండి. జింకలో బాతులు, అదిగోండి నెమలి, చూసారా నెమలి ఎంత బాగుందో. అదిగోండి ఆ లైట్స్ కూడా బాగా అరేంజ్ చేశారు. ఇదిగోండి గోడకి దగ్గరలో పెట్టింది ఆ వుడ్ తో గళ్ళు గళ్ళుగా కనిపిస్తుంది చూసారా. అది విడిగా కొన్నదేమీ కాదంట, పిల్లలకి ప్లే గ్రౌండ్ లాగా వచ్చిందంట. ఆ వచ్చిన దాన్ని కృష్ణుడి అట్మాస్ఫియర్ వచ్చేటట్టు తయారు చేశారు. ఇవన్నీ చేసిందని చెప్పేసి తనేమి హౌస్ వైఫ్ కాదండి, వర్కింగ్ లేడీనే. వర్కింగ్ అయినా కానీ చూడండి వర్క్ అయిపోయాక ఇంత బాగా మెయిన్ ఇంట్రెస్ట్ అన్నమాట. చూడండి ఈ గార్డెన్లోకి వచ్చి ముందు కృష్ణుడి ముందు కూర్చుంటే మనకి ఎలాంటి వాళ్ళకైనా స్ట్రెస్ రిలీఫ్గానే ఉంటుందండి. మనకే ఇంత బాగా ఉంటే వాళ్ళు స్వయంగా చేసి ఇంత చేసిన వాళ్ళకి ఇంకెంత రిలీఫ్గా ఉంటుందో. ఇంకా ఈ బృందావనంలోంచి బయటకు వచ్చేద్దాము, ఫ్లవర్ గార్డెన్కి వెళ్దామండి. చూడండి అసలు ఈ బృందావనం వదిలి రాబుద్ది అయితే అవ్వట్లేదు, కానీ తప్పదు కదా. చూడండి ఈ సన్నజాజి పూలు రోజుకి 1000 పూలు పైన పూచేయంటండి. అవి తను అస్సలు కోయకుండా ఉంటే మర్నాడు పొద్దున్న చూడండి రాలి, కింద రాలి ఆ పెటల్స్ ఎంత బాగుందో. ఆ లుక్ కోసం వాళ్ళు అస్సలు కోసేవాళ్ళు కాదంట. ప్లస్ దేవుడి మీద పడితే మంచిది కదా. ఇదిగోనండి అక్కడ బ్లాక్గా కనిపిస్తుంది కదా, అది ఫైర్ బాక్స్ అంటండి. అది అంటే ఇండియాలో చలి మంటలాగా కొంచెం బాగా చలిగా ఉంటుంది కదా, అక్కడ అట్లా ఉపయోగిస్తారు. దానిలోనే మొక్కజొన్న కండ్లు కాల్చుకోవచ్చు అంట. చిలకడ దుంపలు మొక్కజొన్న కండ్లు కాల్చుకుంటే చాలా బాగుంటాయంటండి. ఇందులో మనం బొగ్గుల మీద కాలుస్తాం కదా, ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ వస్తుందట. అండి గార్డెన్ అండి, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది వింటర్ కదా. ఇదిగోండి గోంగూర బెండ బెండది కూడా చాలా కాయలు కాసాయంట, గోంగూర కూడా బాగా వచ్చిందంటండి. ఇదిగోండి కొత్తిమీర చాలా బాగా వచ్చింది. వేయడం కూడా మామూలుగా మనం రెగ్యులర్గా ఇంట్లో వాడే ధనియాలే వేసిందంట, స్పెసిఫిక్గా సీడ్స్ కొనటం కానీ ఏమీ చేయలేదు. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో కొత్తిమీర. అండి మిర్చి బాగా స్పైసీ మిర్చి అంట. అన్నీ ఇక పండిపోయాయండి ఆకులు, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందనమాట వీటి పని, ఇంకా 2-3 రోజులతో అయిపోతుంది. పుదీనా చూడండి పొదలే పుదీనా అయితే ఎంత బాగా వచ్చిందో. ఆ కొరియాండర్ కూడా కొన్నేమో కుండీల్లో పెట్టింది. ఆ అరటి, ఆ పెద్ద అరటి చెట్టు చూస్తారు కదా, దానికి వచ్చిన పిల్లకాయ ఇది కూడా. చూడండి ఇది మందార మొక్క, వీళ్ళు మందారాలు అయినా సరే కుండీల్లో వేసుకోవాల్సిందేనండి, వింటర్లో మళ్ళీ లోపల పెట్టేసుకుంటారు కదా. ఇదిగోండి ఇంకో రకం మింట్ అనమాట ఇది, ఇది చాక్లెట్ మింట్ అంట. మన మామూలు పుదీనా అంత ఘాటుగా ఉండదు కానీ చాక్లెట్ ఫ్లేవర్ కలిసి చాక్లెట్ విత్ మింట్ అన్నట్టుగా ఉంటుంది అండి. అది వాళ్ళ వెజిటబుల్ బెంచ్ అనమాట. ఇది కొంచెం ఏదో ఫన్నీగా ఉందండి, టైర్ కారు టైర్లు దానిలో కొంచెం మలిచి వేసేసి అదొక హట్ లాగా అనమాట. చూడండి మనకు చూస్తుంటే ఒక గుడిసె టైప్లో కనిపిస్తుంది కదా, హట్ లాగా చేశారు. అది రాస్బెర్రీ. ఇది అలోవెరా అండి, అలోవెరాతో పాటు లెమన్ గ్రాస్ కూడా వేశారు. రెండుటి కాంబినేషన్ మంచిదంట, ఒకే కుండీలో రెండు పెట్టిందనమాట. ఇది పిల్లల ప్లే ఏరియా అండి. చూడండి చిన్న సైజు పార్క్ లాగే ఉందా, మనం పార్క్లోకి వచ్చినట్టుగానే ఉంది కదా, ఇంటి దగ్గర ఉన్నట్టుగా లేదు కదా. అది డైనింగ్ టేబుల్ కుర్చీలు లాగా అరేంజ్ చేశారండి, పిల్లలు ఆడుకున్నప్పుడు తినటానికి బయట. ప్లస్ వీళ్ళు కూడా మనకి ఇండియాలో ఉన్నప్పుడు ఎంతైనా కొంచెం అప్పుడప్పుడు బయట తింటాం కదండి, ఆ ఫీల్ కోసం వాళ్ళు కూడా ఇట్లా బయట చైర్స్లో కూర్చొని తింటారంట, తిని ఎంజాయ్ చేస్తారనమాట. వీళ్ళు ఉండే కమ్యూనిటీలో కొంచెం పిల్లలు అది ఎక్కువగానే ఉంటారంటండి, బాగా సాయంత్రం వచ్చి ఆడుకోవటం అట్లా చేస్తూ ఉంటారంట. అదిగోండి ఆ రెడ్గా కనిపించేది స్వింగ్ అండి, స్వింగ్ కమ్ బెడ్, ఎప్పుడన్నా పిల్లలు సరదాగా అట్లా పడుకోవటానికైనా అది ఉంటుందని పెట్టారు. తీసుకుని వీళ్ళు కలర్స్ వేసి మామూలుగా మన చిన్న బెంచెస్ లాగా అనమాట, చూడండి వీళ్ళే తయారు చేశారు, ఎంత బాగా చేశారు. వాటి మీద కూర్చోటానికి ఒక పిక్నిక్ స్పాట్ లాగా అనమాట. వాళ్ళకి లాక్డౌన్ టైంలో టైంపాస్ ప్లస్ అంతా బాగుంటుందని ఇట్లా అరేంజ్ చేసుకున్నారు. ఓన్లీ టైంపాస్ కోసమే కాదు, చాలా బాగుంటుందని అరేంజ్ చేశారు పిల్లలకి వాళ్ళకి కూడా. చెట్టు చూసారా, దీనికి రెయిన్ డ్రాప్ లైట్స్ అంట, అవి అరేంజ్ చేశారు. ఈ చెట్టు కూడా అడవి మల్లె చెట్టు అంటండి, అడవి మల్లె చెట్టు లాగా ఉంటుంది, చెర్రీ బ్లాజమ్ కాదు కానీ అరడీ మల్లె పూలు లాగానే బాగా పోస్తాయంట, బాగా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుందంట దానికి. అండి ఇది క్యాప్సికమ్ ప్లాంట్, చూడండి ఇది ఆరెంజ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది,
వేసింది నాలుగు మొక్కలే కానీ కాయలు మటు 100 ప్లస్ వచ్చాయట. అదిగోనండి, అది ఆ బ్లాక్ షీట్ దేనికంటే అదంతా వెజిటబుల్స్ వేసే ఏరియా అన్నమాట. అది నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ప్రిపేర్ చేసుకోవడానికి వీలుగా మనకి ఆ వీడ్ అది పెరగకుండా ఆ షీట్ వేస్తారు. చూడండి, ఆ స్క్వేర్ టైప్లో చూసారా, అక్కడ మొక్కలేస్తారనమాట. అన్ని చూసారుగా మా మేనకోడల గార్డెన్ ఎంత బాగుందో, కృష్ణ మందిరం అది ఎంత బాగుందో, బృందావనం. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.